శ్రీభాగ్ ఒప్పంద అమలుపై కర్నూలులో మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమంటూ విద్యార్థులు, రాయలసీమ జేసీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీభాగ్ ఒప్పందం అమలుపై కర్నూలులో మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమంటూ విద్యార్థులు, రాయలసీమ జేసీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, శ్రీనివాసులు, కార్యక్రమం ఎలా జరుగుతుంది? విద్యార్థులు భారీ మొత్తంలో వచ్చినట్టుగా తెలుస్తోంది. శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసి రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలులో విద్యార్థులు భారీగా ర్యాలీ చేశారు. ప్రధానంగా రాయలసీమకు అందాల్సిన నిధులు, నియామకాలతో పాటు హైకోర్టు రాజధానిని తరలించాలని డిమాండ్ ఈ మూడు ప్రధాన డిమాండ్లను డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున విద్యార్థులు రాజీవ్ గారి దగ్గర నుంచి దాదాపు కలెక్టరేట్ వరకు చేరుతుంది. అయితే వేల సంఖ్యలో విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును తరలిస్తున్నామని చెప్తుంది తప్ప వాస్తవంగా రాయలసీమకు హైకోర్టును తరలించాలని, తరలించేంత వరకు కూడా రాయలసీమ జేఏసీ తరఫున ఉద్యమిస్తున్నామని, ఉద్యమిస్తేనే ఉంటామని రాయలసీమ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ రాజుగా హైకోర్టుతో పాటు రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులతో పాటు రాయలసీమ ప్రాజెక్టులు, నిధులు, నియామకాలు వీటన్నిటిపై ప్రభుత్వం దృష్టి సారించి రాయలసీమకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతామని రాయలసీమ జేఏసీ నేతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అడ్వకేట్లు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కర్నూలుకు తరలించేంత వరకు రాయలసీమ జేఏసీకి తమ మద్దతు ఉంటుందని కూడా న్యాయవాదులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అలాగే శ్రీనివాసులు, ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఇప్పటికే ప్రజా సంఘాలు, విద్యార్థులు చాలా పెద్ద మొత్తంలో ర్యాలీలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏమైనా ప్రత్యేకమైన ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా విధించడం జరిగిందా? ఈ ఉదయం విద్యార్థులను భారీగా సమీకరించుకున్న రాయలసీమ జేఏసీ నేతలకు అకస్మాత్తుగా వర్షము కురియడంతో కొంత ర్యాలీకి ఆటంకం ఏర్పడింది. ప్రధానంగా ఒక స్థానిక రాజీవ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. అయితే రాజీవ్ గారి దగ్గర నుంచి చేరుకున్న రాజీవ్ గారి నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీ కలెక్టరేట్ వద్ద చేరుకుంటున్న సమయంలో భారీ వర్షం పడడంతో కొంత విద్యార్థులకు ఇబ్బంది కలిసింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.